అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు మహాత్మా గాంధీ గారు ఆకలిగా ఉన్నవాడికి దేవుడు కనపడేది అన్నం రూపంలోనే ఇంకా మన హాస్యబ్రహ్మ జంధ్యాల గారు నేను వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా వంట చేస్తున్న మా అమ్మగారు పెట్టేస్తానా ఒక ఐదు నిమిషాలు అనేవారు నొచ్చుకుంటూ నేను అన్నం కోసం వచ్చాను అనుకోని ఎంతైనా అంటే అన్నం అన్నం అంటే అమ్మ అంతే ఇక మన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మంచి భోజనం లేని పెళ్లికి వెళ్ళటం సంతాప సభకు వెళ్ళిన దాంతో సమానం ఇక మన రేలాంగి వెంకట్రామయ్య గారు రాళ్ళు తిని అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు అదే విధి ఇక ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆరు రోజుల పస్తులవాడి ఆకలి కన్నా మూడు రోజుల పస్తులవాడి ఆకలే మరీ ప్రమాదం ఆహారం దొరికినప్పుడు ముందు వాణ్ణే తిననివ్వాలి ఇక ఆత్రేయ గారు ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రి గారు అన్నీ మనవి కావునైనా అని భేద సాధనకి చేతల చేతలతో పనిచేసేవారు అన్నీ మనవి కావు అనటంలో ఉన్న వేదార్థం నాకు పెద్ద అయితే కానీ అర్థం కాలేదు ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగిన వాడు ధన్యుడు గౌతమ బుద్ధుడు ఆకలితో ఉన్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ఇంకా మాత అమృతానందమయ్యి ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ చారు కూడా అమృతంలో రుచిస్తుంది మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్ప మీ గొప్ప కాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న థ్యాంక్ యూ